శ్రీదేవి సిరులు కురిసే చిరునవ్వుల చిట్టి చేమంతి, అపురూప సౌందర్యవతి, అనుపమాన అందాల చిరునామ, అమరేంద్రుని ఆజ్ఞపై తన అమరలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. బాలనటిగా బంతిపువ్వులా విరిసి, ముగ్ధ మనోహరిలా మెరిసి, మనందరి మనసుల్ని దోచేసిన శ్రీదేవి తన ఆంతరంగిక జీవితంలో మాత్రం ఎన్నో అంతర్మథనాలకి లోనయ్యింది. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లిని కోల్పోయి డిప్రెషన్కి లోనై బోనీ కపూర్కి చేరువయింది. ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చి, వారికి తన పోలికల్నిచ్చి, వారితోటే అందంలో పోటీపడి నెగ్గింది. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో ఈ సిరిమల్లి విరిసింది. మానాన్న నిర్దోషి అనే తెలుగు సినిమాతో తెలుగు తెరపై మెరిసి 2 తరాల హీరోలతో హీరోయిన్గా నటించింది. ఒక్కో సినిమాలో ఒక్కో ఆకర్షణతో కనిపించే శ్రీదేవిది ఎంత చూసినా తనివి తీరని అందం. పూలరెక్కలు కొన్ని తేనెచుక్కలు కలిపి రంగరించి బ్రహ్మ ప్రాణం పోస్తే శ్రీదేవి ఆకృతి సంతరించుకుంది. ఇక మనం తనని ఊహల్లో ఊహించుకుంటూ ఊసులు పంచుకోవాల్సిందే. ఎందుకంటే శ్రీదేవికి భూమ్మీద షూటింగ్ ప్యాకప్ అయ్యింది, అమరపురికి వెళ్ళిపోయింది.